అస్సలాము అలైకుం. ఈరోజు నా రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి ఒకే పార్టీ నందమూరి కుటుంబ వీరాభిమానిగా నేను కొనసాగినాను. ఎన్నో కష్టాలు వచ్చినా తట్టుకొని, ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకొని, ఒక కార్యకర్తగా ప్రజకు సేవలు చేసుకుంటూ కులమతాలకు అతీతంగా నిలబడి జెండా మోసిన వ్యక్తిని. నేను ఏ రోజు నా స్వార్థం కోసం పదవులు ఆశించలేదు. పదవులే నాకు అందినాయి. ఆ పదవులతో నేను ప్రజాసేవ చేసిన. కానీ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం, ఒకప్పుడు పదవులు ఎవరికంటే పార్టీ జెండా మోసిన వాళ్లకు, ఆ తర్వాత నందమూరి కుటుంబ వీరాభిమానులకు ఉండేటివి. కానీ ఈరోజు పదవులు ఎవరికి అంటే ఫస్ట్ క్లాస్ కాంట్రాక్టర్లు, ఏసీ గదుల్లో నుంచి రాజకీయం నడిపే వాళ్ళకే పరిమితం అయిపోయినాయి. ఈ పరిస్థితిలో నిన్నటి వరకు పార్టీ కోసం నేను మళ్ళా ఒకసారి పోటీ చేయాలా, నిలబడాలని శతవిధాల ప్రయత్నం చేసినా ఈ కాంట్రాక్టర్లు దీన్ని కూడా రాజకీయం చేయాలా, డబ్బుతోనే దీన్ని కూడా ఏదో విధంగా పోటీ చేసే వాళ్ళకడా డబ్బులు తీసుకోవడం అనేది, ఇది కొత్త సంప్రదాయం తీసుకొచ్చినారు. కార్యకర్తలందరూ ఒక్క రూపాయి సంపాదించలేదు ఈ కార్యకర్తలు గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళు. ఈరోజు మళ్ళా వాళ్ళే వచ్చినారు మేము పార్టీ పరంగా కష్టాలు ఆదుకుంటామని. అటువంటి వాళ్ళకు కూడా మీరు డబ్బు ఏమిస్తారు అనే ప్రశ్న వేసే పరిస్థితి నా జీవితంలో నేను చూడలేదు. అది తట్టుకోలేక నిన్న వాళ్ళతో చెప్పి నేను బయటకు వచ్చేసిన. నేను ఒకటే ఒక మాట చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారికి, కార్యకర్తల కాళ్ళు ముక్కుతామన్నారు 5 ఏళ్ళు. కార్యకర్తలకు కాళ్ళు పెట్టుకుండే 2 సెంట్ల స్థలం కూడా ఒక కార్యకర్తలకు ఈ కడప టౌన్లో కాదు, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అందలేదు. రేషన్ కార్డులు కూడా కనీసం అందలేదు. కానీ అదే ఈ పక్క నూతనంగా వచ్చిన పార్టీ, నా కళ్ళ ముందలే ఆవిర్భవించినటువంటి పార్టీ, పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు ఒక పక్క న్యాయం జరుగుతా అంటే, 30 ఏళ్ళు 35 జెండా పోసిన వ్యక్తులు ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఈరోజు వేదిక మీద నా సోదరులు, నా అందరూ ఉన్నారు. ఆ జెండాను నమ్ముకొని, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిగా అడుగుజారులో నడుతున్న వ్యక్తితో పాటు వీళ్ళు నడుస్తూ కష్టాల్లో 10 సంవత్సరాలు ఆయన వెంట నడిచి ఈరోజు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. నేను ఎలాంటి పదవి ఆశించకుండా, నేను కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఎవరైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఉన్నారో, ఆయన ఏ విధంగా తనను నమ్మి ఉన్న వాళ్ళను గుర్తించి ఈరోజు స్థానం కల్పిస్తున్నారు. అల్తాఫ్ నా సోదరుడు, షఫీ నా సోదరుడు, వీళ్ళు నా కళ్ళ ముందరనే రాజకీయంలో వచ్చినారు. వాళ్ళకు గుర్తింపు ఇచ్చినారు నమ్ముకున్నందుకు. కానీ నేను, నాతో పాటు ఎంతోమంది ఉన్న వాళ్ళకు ఈ పద్దు పార్టీలో ఒక గుర్తింపు లేదు. పైరవీలకు, వాళ్ళ ఇండ్లకార టవర్లు పట్టుకుంటే నిలబడే వాళ్లకు, వీధుల్లో ఒక ఓటు లేని వ్యక్తులకు పరిమితం అయిపోయినారు కొంతమంది. ఏసీ రూముల్లో రాజకీయం నడిపారు. నేను
ఒకటే తెలియజేసుకున్నా, ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకునేదానికి ముఖ్య కారణం ఒకటే. నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు నా సోదరుడు డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన మాట ఇచ్చినట్టు ఒకటే ఒకటి, నేను నాకు 53,000 మెజార్టీతో ఈ కడప పట్టణ ప్రజలు గెలిపించినారు. కులమతాలకు అతీతంగా నాకు ఓటేసి గెలిపించినారు. అటువంటి వారికి ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా నేను ఉంటాను అని ఈయన మాట ఇచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అందరి సమక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అమ్జద్ అన్న ఇచ్చిన మాట ప్రకారం నేను నిలబడతా, కట్టుబడి ఉంటా అంటాడు. అది ఒక్క గౌరవం. అది అమ్జద్ బాషాకే కాదు, ప్రతి ఒక్క ముస్లింకే కాదు, కులమతాలుగా అతీతంగా ఆయన్ను గెలిపించిన 53,000 మందికి ఆయన గౌరవం. 53,000 ఓట్లతో గెలిపించిన ప్రతి ఓటర్కు ఆయన గౌరవం ఇచ్చినట్లే. అదేవిధంగా ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నా. షాహీన్ బాగ్లో ఏదైతే ఎన్పిఆర్ ఎన్ఆర్సీ సిఏఏ మీద ఇక్కడ కడపలో కూర్చున్నటువంటి ఆడవాళ్ళను కూడా నేను అభినందిస్తున్నా వాళ్ళను కూడా. వాళ్ళ వల్ల, అదేవిధంగా అమ్జద్ బాషా గారు చేసిన ప్రయత్నం వల్ల ఈరోజు నేషనల్ మీడియాలో కాదు, సెంట్రల్ మీడియాలో కాదు, ఈ దేశంలోనే బీజేపీ మీద ఒక ఒత్తిడి వచ్చింది. ఆయన క్యాబినెట్లో వీళ్ళ మంత్రులందరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఖచ్చితమైన ఒక సిస్టమేటిక్ పరంగా ఒక ప్రతిపాదన సెంట్రల్ గవర్నమెంట్కు పంపించినారు. ఏమని, 2010లో మీరు ఏ సెన్సస్ ప్రకారంగా అయితే మీరు ఎన్పిఆర్ చేశారో దాన్ని చెయ్యండి, లేదా దానివల్ల మా కమ్యూనిటీలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకమైన భయాందోళనతో ఉన్నారో దీన్ని సరిదిద్దండి అని పెట్టిన దానికి అమిత్ షా నిన్న సాయంత్రం కళ్ళు తెరిచినాడు. నిన్న అమిత్ షా ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానం ఉందో డి నో అన్నాడు. ఆ డి అనే ఒక సమస్యతో ప్రతి ఒక్కడికి అనుమానం అనేది ఉండేది, భయం అనేది ఉండేది. ఎన్పిఆర్ ఎన్సిఏ ఈ మూటి ఎన్ఆర్సీకి ఎలాంటి పత్రము చూపించాల్సిన అవసరం లేదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఏదైతే క్యాబినెట్లో ప్రతిపాదన పెట్టారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆయన సక్సెస్ అయినాడు. కేవలం దాన్ని చూసే నేను ఈరోజు ఈ పార్టీలో నేను ముందుకొచ్చి సామాన్య కార్యకర్తగా పనిచేస్తా. సురేష్ బాబు నాకన్నా వయసులో చిన్నోడు, మేమిద్దరం కలిసి తిరిగినాం, కలిసి ఉన్నాం. ఆయన గెలుపుకు నేను వీళ్ళు ఎక్కడ ఏ పని చేయమంటే ఆ పని చేస్తా. ఆయన గెలిచాల్సిన అవసరం ఉంది. గడిచిన 5 ఏళ్లలో సురేష్ మేయర్గా ఉన్న ప్రభుత్వం లేని పక్షంలో కడప నియోజకవర్గం అభివృద్ధికి వెనకబడింది. ఓటర్ మహాశయులకు విన్నవించుకుంటున్నా, మరొకసారి ఒక సువర్ణ అవకాశం వచ్చింది మన నియోజకవర్గం అభివృద్ధికి. ఒక పక్క మేయర్, ఒక పక్క డిప్యూటీ సీఎం, వీళ్ళిద్దరి కలిసి ఈ యొక్క కడప నియోజకవర్గాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తారు. మనమందరం వాళ్ళని సహకరించాలా. మీ యొక్క ఓటు వేస్ట్ చేసుకోకండి. మేము ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఉందో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్పిఆర్ ఎన్ఆర్సీ సీఏ మీద కొంతమంది రాజకీయం చేసి లబ్ధి పొందాలని అనుకుంటున్నారు, వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, దయవుంచి రాజకీయం చేయకండి. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటి హెచ్చరిస్తున్నా, మీరు ఈ పొద్దు మేము ఏదో చేసినామనుకుంటున్నారు, ఈ పొద్దు మీ వల్లే బీజేపీ రోడ్డుకి వచ్చింది, ఈ పొద్దు నేషనల్ వేస్ పార్టీ అయింది. ఆ రోజు మీరు అర్ధరాత్రి బీజేపీకి బాబ్రీ మసీదు కూల్చేదానికి మీరు వాకిళ్ళు తెరుచుకుంటే ఈరోజు బీజేపీకి పునాది ఉన్నదా? బీజేపీకి దారి చూపించింది మీరు. మేము గొప్ప వాళ్ళమని ఈ పొద్దు ప్రతి డివిజన్లో మీరు మా వాళ్ళని గెలిపింది అంటున్నారు. ఎందుకు గెలిపించాలా మీ వాళ్ళను? మీ వాళ్ళ వల్ల ఈరోజు బాబ్రీ మసీద్ అనేది కూలిపోయింది. ఈరోజు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో మరొక మొగోడు ఎవరైనా పుట్టాడంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ రాజశేఖర రెడ్డి గారి తనయుడు. ధైర్యంగా ఆయన ప్రతిపాదన పంపించారు. నేను ఇంకొక విషయం చెప్తున్నా, నేను షాహీన్ బాగ్లో విన్నవించుకున్నా. వాళ్ళందరూ కోరిక మేరకు నేను కేసు నేను నాన్నగారిని కడపకు తీసుకొచ్చా. ఆయన కూడా చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు సార్ గారికి డైరెక్ట్గా పోయి చెప్పుకున్నా, సార్ పరిస్థితి బాగాలేదు, ఒక్కసారి దీని మీద మీరు స్పందించండి అని. ఆయన స్పందించలేదు. ఎందుకు? ఆయనకు భయం. మాకు అర్థమైంది, మీకే అంత భయం ఉన్నప్పుడు ఈరోజు సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమి? మీరు రోడ్డు మీకు రాండి, పోరాడండి, ప్రజాస్వామ్యం అంటున్నారు. మీరు చేసింది ఏమి? మీరు ఏ కార్యకర్తలకు మీరు న్యాయం చేశారు? ఈ పొద్దు కార్యకర్తలు మీకోసం రోడ్డుపై రావాలా? వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవాలనా? వాళ్ళకు పెళ్ళాం బిడ్డలు లేరా? దయ ఉంచి ఓటరు మహాశైలాల నేను విన్నవించుకుంటున్నా, దయ ఉంచి ఈ రాష్ట్ర అభివృద్ధికి, నూతన రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది అన్ని కులాలకు మంచిది. ఊహించుకోకండి ఇది కేవలం ఒక ముస్లిం కమ్యూనిటీకే దీనివల్ల నష్టం జరుగుతుందని. ఇది తప్పు.
అందరి కుటుంబాల్లో తల్లి తండ్రి అక్క చెల్లెలు ఉన్నారు. అందరికీ సర్టిఫికేట్లు అవసరమని నిన్నటి వరకు మనం మనకు అవసరం లేదు చూపించుకునేదానికి. మనమంతా భారతీయులం, మమ్మల్ని ఎవ్వరు విడదీయలేరు. ఒకవేళ నన్ను డిటెన్షన్ క్యాంపుకు పంపిస్తే దాంట్లో ఇద్దరు ఎవరినో సాక్ష్యం పెట్టొచ్చు అన్నారు. నాకు సురేష్ బాబు సాక్ష్యం పెట్టాడో, మాసిమ బాబు అన్న నాకు సాక్ష్యం పెట్టారు. నాకు అంతకన్నా ఏం కావాలా? మనమందరం హిందూ ముస్లిం కలిసికట్టుగా ఈ జరుగుతున్న ఎన్నికల్లో ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే సురేష్కు ఇచ్చినాడో మేయర్గా, దాన్ని బలపరుస్తూ మనం 50 డివిజన్లలో కూడా నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకందరికీ నేనే ఉదాహరణ. నేను ఎంత పోగొట్టుకున్నానో ఏమో మీ అందరికీ తెలుసు. వీళ్ళు ఎవ్వరూ ఒక్క రూపాయి మీకు సహాయం చేయరు. వాళ్ళ మాటలు మోసపోయి నమ్మి మీకు మళ్ళా ఇస్తాం, రాత్రి ఇస్తాం, పొద్దునిస్తామంటారు. ఒక్క రూపాయి మీకు అంటదు. మీరు అప్పులు పాలు కావకండి. మీ 5 ఏళ్ళలో మీరు చాలా అప్పులు పాలైనారు. మీకు చేతులు ఇచ్చి జోడించి విన్నవించుకుంటున్నా, రాండి, మీరు నాతో పాటు రాండి. వీళ్ళ దగ్గరికి తీసుకుపోతా, మీకు ఏం న్యాయం చేయాలా ఏమునేది మనం అందరం కలిసి చేసుకుందాం. పదవులు మనకు ఎవరికి వద్దు. అంత కష్టపడిన చోటే మనకు గుర్తింపు లేదు. ఇక్కడ మనం పనిచేస్తాం. నేను ఇంకోటి ఈ పార్టీలో ఉండే వాళ్ళందరికీ విన్నవించుకుంటాం, మీకు ఎవరికి నేను అడ్డం కాదు. నేను పార్టీ పనిచేస్తా అంతే. మీరు కష్టపడి పనిచేసినారు 10 ఏళ్ళు, అనుభవించాల్సింది మీరే, మీరే అనుభవించండి. నేను పార్టీ కోసం పనిచేసి ఈ యొక్క సురేష్కు మేయర్, డిప్యూటీ మేయర్ అంజద్ బాషా గారి పేరును నిలబెట్టాలని, నేను డిప్యూటీ సీఎంగా ఆయన్ను పూర్తిగా సహకరించి గెలిపించాలని నా సోదరుడు షఫీ, వాడు నాకు తమ్ముడు, వాని కోసం కూడా నేను ఈరోజు రావాల్సి వచ్చింది. నెక్స్ట్ నసీబా అని నా చిన్నమ్మ కూతురు, ఆమె కూడా ఒక డివిజన్లో వీళ్ళు టికెట్ ఇచ్చారు. వీళ్ళు ఇంతగా యువకులకు ఉత్సాహపరుస్తున్నారు, అక్కడ చూస్తే మా పరిస్థితి కార్యకర్తలకు జెండా మోసినడు, నీ జీవితాంతం జెండా మోయి అంటున్నారు. ఈరోజు నాతో పాటు ఉస్మాన్ ఖాన్, నా తమ్ముడు హర్ష, పర్వేజ్, తర్వాత ఎంతమంది ఉన్నారు, రఫీద్దీన్, రియాజ్, శీను, బాబు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మరి నందమూరి అభిమానిగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, ఎన్నో కష్టాలను అనుభవిస్తూ, పార్టీ కోసం శతవిధాలుగా కృషి చేసి నిజంగా కడప నగరంలో తెలుగుదేశం పార్టీ అంటే సుభాన్ భాషా ఒక మంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అని పేరు తెచ్చుకున్న మరి ఇవాళ మా అన్నయ్య గారైన సుభాన్ భాషా గారు, మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడము చాలా సంతోషకరమైన విషయం. నేను మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సాదరంగా ఆహ్వానిస్తూ, మరి అదేవిధంగా ఇప్పుడే ఆయన మాట్లాడుతూ ఏ విధంగా అన్ని ఏళ్ళు ఒక పార్టీని నమ్ముకొని, ఒక జెండాని నమ్ముకొని, ఆ జెండా తన భుజస్కంధాలపై మోసిన వ్యక్తికి మరి ఏ విధంగా అక్కడ అన్యాయం జరిగిందో ఆయన వివరంగా మేమందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి ఇవాళ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వం మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఈరోజు ప్రజల మన్ననలు పొందడం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రిగా అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి ఆ విధమైన నిర్ణయాలు తీసుకోకుండా మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రతి పేదవానికి ప్రభుత్వం అండగా ఉండాలి, ఏ ఒక్క పేదోడు కూడా బాధపడకూడదు అని ఆలోచించి మరి అనేక సంక్షేమ పథకాలు మరి ఇవాళ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పరిస్థితుల్లో, మరి అదేవిధంగా మన సుభాన్ భాషన్న గారు గత 2 మాసాలుగా దేశవ్యాప్తంగా కానీ మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎన్ఆర్సీ ఎన్పిఆర్కు సంబంధించి మరి ప్రజలందరూ కూడా ఒక భయానక వాతావరణంలో మనమందరం కూడా చూశాం. వాళ్ళలో అనేక అనుమానాలు, నిజంగా మా కుటుంబాన్ని విడదీస్తారు, భార్యకు మరి ఒక డిటెన్షన్ క్యాంప్కు, భర్తకు ఒక డిటెన్షన్ క్యాంప్కు, మరి పిల్లలకందరికీ ఒక డిటెన్షన్ క్యాంప్కు పంపిస్తారు, మరి అనేక ఒక భయానక వాతావరణం. నిజంగా ఎప్పుడు మా మహిళలు, నిజంగా ముస్లిం మహిళలు ఎప్పుడు బయటికి రాని మహిళలు కూడా వేలాది మందిగా ఎవరు పిలిచినా కూడా
పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఎవరు పిలిచినా కూడా వేలాది మంది రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు వ్యక్తం పరచడం జరిగింది. మరి ఏదైతే ఈ నల్ల చట్టాలకు సంబంధించి మరి ఆ విషయంలో నిజంగా మా ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక్క మాట చెప్పారు, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు, మరీ ముఖ్యంగా ఏ ఒక్క ముస్లిం సోదరుడికి అన్యాయం జరగనివ్వను అని నాకు ఇచ్చిన మాట. మరి ఆ మాటకు అనుగుణంగానే ఈ రాష్ట్రంలో ఎన్ఆర్సీ కానీ ఎన్పిఆర్ కూడా ఎట్టి పరిస్థితుల్లోకి మన రాష్ట్రంలో తీసుకురాము. అది కూడా 2010 ఫార్మేట్లో ఏదైతే సెన్సెక్స్ ఉందో ఆ ఫార్మేట్లో ఉంటేనే ఎన్పిఆర్ మన రాష్ట్రంలో చేస్తాం, లేని పక్షంలో దాన్ని అబయన్స్లో దాన్ని నిలుపుదల కూడా చేయడం జరిగింది, మన క్యాబినెట్లో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆ తీర్మానాన్ని మరి రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒక రెజల్యూషన్ రూపంలో కూడా తీసుకొస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఇవాళ కొందరు రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు, తెలుగుమరుగైపోయిన రాజకీయ పార్టీలు కేవలం వాళ్ళ మనుగడు కాపాడుకోవాలని మరి దీన్ని ఆసరాగా తీసుకొని మరి ఇవాళ ఈరోజు రాజకీయాల్లో కూడా దాన్ని ఏదైతే ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఎవరైతే అభద్రతా భావానికి గురవుతున్నారో ఈ రాష్ట్రంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత వరకు, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఖచ్చితంగా ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరికి అన్యాయం జరగకుండా ఇన్ని కార్యక్రమాలు చేసుకున్న సందర్భంలో మరి ఇవాళనే ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు స్థానిక సంస్థలు జరగబోతున్న ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే గతంలో మనం చూశాం, ఇప్పుడే సుభానన్న గారు చెప్పారు, గతమే ఇక్కడ పాలకవర్గం మనకున్నా కూడా అధికారం తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నందువల్లనే ఈ నియోజకవర్గం కానీ మన కడప జిల్లా నిజంగా సుమారుగా 20-25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన పరిస్థితి మనం చూశాం. ఈ జిల్లాకు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి చూశాం గత 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో. మరి అలాంటి పరిస్థితి తీసుకురాగకండి సోదరులారా, ఓటర్ మహాశయులారా. ఇవాళ గతంలో ఈ జిల్లా అభివృద్ధి జరిగింది, ఈ నగరం అభివృద్ధి జరిగిందంటే కేవలం ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఆయన మరణానంతరం అవన్నీ కూడా నీరు గార్చిన పరిస్థితి మనం అందరం చూశాం. మరి అలాంటి పరిస్థితి తీసుకురాగకండి ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవానికి నేను ఉన్నాను, ఏ అవసరం ఉన్నా కూడా అన్ని కార్యక్రమాలు చేస్తానని ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు. మరి అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధి జరగాలి, ఈ ప్రాంతం కడప నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గంగా రాబో రోజుల్లో తయారు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను చెప్పుకుంటున్నాను. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అత్యధిక మెజార్టీతో మీరందరూ కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి సుభానన్న గారితో మరియు అదైతే వాళ్ళ సోదరుడైన మున్నా గారికి ఆయనతో పాటు ఆయన అనుచరులందరూ కూడా షఫీ ఉస్మాన్ పెద్దాయన గారు, మరి రఫీ గారు, హర్ష గారు, రియాజ్ గారు వీరందరూ కూడా ఆయనతో పాటు అనేక సంవత్సరాలుగా సుభానన్నకు అండదండగా ఉంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఒక చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళకందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ సుభానన్న గారి సేవల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేమందరం కూడా వినియోగించుకుంటాము. ఇతర పార్టీలో ఉన్నా కూడా నిజంగా ఒక మంచి వ్యక్తి, గతంలో మనం ఎక్కడ కలుసుకున్నా కూడా మన ఒక సోదరునిగా మనం అందరం కలుసుకునే పరిస్థితి ఉండేది, కానీ ఇవాళ ఆయనే మన ఈరోజు ఈ పార్టీని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని మరి ఇవాళ పార్టీలో చేరడం ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి మనం ఏదైతే సురేష్ అన్న గారు ఏదైతే ఈరోజు మన మేయర్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, గతంలో 5 ఏళ్లలో మనం చూశాం ఆయన మేయర్గా అందరినీ పలికిన వ్యక్తి, ఎవరొచ్చినా కూడా ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఏ ఒక్క చిన్న పిల్లవాడు వెళ్ళినా కూడా వాళ్ళ ఏ సమస్య వచ్చినా కూడా నేను ఉన్నాను అని ఆ సమస్య పరిష్కరించే వ్యక్తి మన సురేష్ అన్న గారు. 38 సంవత్సరాలుగా మా ఇద్దరికి మంచి 35 ఏళ్ళుగా ఒక మంచి మిత్రుడు,
అలుపెరిగని కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ పార్టీ అవిభావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తూ ఎంతమంది ఎన్నిదుళ్ళు కానీ ఇతర పార్టీలకు రాని నీ సిన్సారిటీ గారు గుర్తింపు లేదని చెప్పినా కానీ నేను ఒక పార్టీని నమ్ముకున్నాను. ఆ పార్టీ నాకు తల్లి లాంటిది. ఇన్ని రోజులు నాకు ఆ పార్టీ గుర్తింపిస్తాదని పన్నే కష్టానికని ఎప్పుడు మాట్లాడే వ్యక్తి, ఏ రోజు కానీ ఇతర పార్టీలు ఎంత మొగ్గు చూపినని ఆ పార్టీకి మద్దతు ఇన వ్యక్తి నా మిత్రుడు సుభాన్ భాషా. నిజంగా ఇన్ని ఏళ్ళుగా ఆయన కష్టపడిన దానికి ఆ పార్టీ గుర్తింపు ఇవ్వగా అతన్ని కించపరిచే విధంగా ఈరోజు కొంతమంది పెత్తందారుల కబంధ హస్తాలతో ఈరోజు పార్టీ నడుగుతుంది అనే ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ చేసిన అభివృద్ధి కార్యక్రమం చూసి మన జిల్లా వ్యక్తి అంత అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఈరోజు మైనార్టీస్ పక్షాన నిలబడిన నాయకుడని ఆకర్షితులై ఈరోజు సుభాన్ భాషా ఈరోజు మా పార్టీకి రావడం చాలా సంతోషం. నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల గుర్తింపు లేదు. నిజంగా అది సుభాన్ భాషనే నిదర్శనం. 34-35 ఏళ్ళుగా పార్టీకి సేవ చేస్తూ ఆ కుటుంబానికి ఎన్టీఆర్ కుటుంబానికి తోడుగా ఉంటూ వాళ్ళు చెప్పిందే వేదంగా వాళ్ళు ఏం చెప్పినా పనిచేస్తూ వాళ్ళు ఏదో పదవి చిన్న పదవి ఇచ్చినా కానీ దాన్ని చూసుకుంటూ నిరంతరం కష్టపడిన వ్యక్తి, ఎప్పుడో 95-96లోనే టికెట్ రావాల్సిన వ్యక్తి ఎమ్మెల్యేగా, కానీ ఆ రోజు కూడా ఆ మహానత రాజశేఖర్ గారు కూడా పిలిచినా కానీ పార్టీకి రాని వ్యక్తి. నిజంగా సుభాన్ భాషను అభినందిస్తున్నా.